సెప్టెంబర్ 2018 తులారాశి ఫలితాలు. తులారాశి వారికి శ్రీ విళంబినామ సంవత్సరం ఆర్థికంగా అనుకూలము. ఉద్యోగ జీవనంలో ఆశించిన పదోన్నతులు ఏర్పడును. దూర ప్రాంత స్థాన చలనం కొరకు ప్రయత్నించే వారికి ఆగస్టు తదుపరి అనుకూలత. న్యాయవాద వృత్తి చేయు వారికి కెరియర్ పరంగా ఒడిదుడుకులు. సంతాన ప్రయత్నములకు కేతుగ్రహం వలన సమస్యలు. శ్రీ విళంబినామ సంవత్సరంలో తులారాశి వారికి గురువు సంవత్సరం అంతా మంచి ఫలితాలు ఇవ్వడు. రక్త సంబంధ ఆరోగ్య సమస్యలను, తగాదాలను, కోర్టు కేసులలో అపజయాలను, వడ్డీ వ్యాపారం చేయు వారికి అనగా ఫైనాన్స్ రంగం వారికి మంచి లాభాలను కలగజేయును. శని వలన తులారాశి వారు సామాన్య ఫలితాలు పొందుదురు. అభివృద్ధిని కలిగించడు మరియు తీవ్ర నష్టములు కలుగజేయును. ఈ సంవత్సరం రాహువు వలన తులారాశి వారు మంచి ఫలితాలు పొందెదరు. కేతువు సంతాన ప్రయత్నములు చేయు వారికి ప్రయత్న భంగములు ఏర్పరచును. ఈ మాసంలో ధన విషయాలు మానసికంగా కొంత ఆందోళన కలిగించును. ఆదాయం కొంత తగ్గును. మానసిక అశాంతి. 6-7-8 తేదీలలో మైత్రి సంబంధ వ్యవహారాలకు, ఒప్పందాలకు అనుకూలము. 13-14 తేదీలు ప్రతికూలము. పనులలో ఆటంకములు, ప్రతిష్టకు నష్టం. తృతీయ వారంలో ధనాదాయం పెరుగును. ప్రయాణాలు కలిసి వచ్చును. ఆశించిన సహకారం ఇతరుల నుండి పొందెదరు. 27-29-30 తేదీలు సంతాన ప్రయత్నములకు అనుకూలమైన కాలం.